54 రోజులుగా టీడీపీ యువ నాయకులు యూత్ చేసినటువంటి పోరాటాలు కూడా చాలా ఎక్కువనే చెప్పవచ్చు. వీధి పోరాటాలు చేయడంలో వాళ్ళు ముందున్నారు, మనతో పాటు టీడీపీ యూత్ లీడర్స్ ఉన్నారు. ఏం చెప్తారు వంశీ? ఒకటేనండి, ఇవాళ 54 రోజులుగా బాబు గారి కోసం అహర్నిశలు విద్యార్థి యువత ఏ విధంగా ఇవాళ ఉద్యమాలు చేసిందో మనందరం చూసిన పరిస్థితులు. ఇవాళ ఒక హైదరాబాద్ నగరం కావచ్చు, గుంటూరు నగరంలో ప్రప్రథమంగా ముందుకొచ్చి టైర్ల దహనం కానివ్వండి, దిష్టి బొమ్మలు కానివ్వండి, బాబు గారి కోసం అనేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఫలించి ఇవాళ 54 రోజులకి నిర్దోషిగా నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. ఆ దేవుడు కరుణిస్తాడని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దయతో బయటకు వచ్చిన పరిస్థితులు. కానీ ఆ రోజు సృష్టించినటువంటి యువత, ఆ రోజు సృష్టించినటువంటి ఐటీ కంపెనీలు ఇవాళ బాబు గారికి ఎంతో అండగా నిలిచిన పరిస్థితులు మనం అందరం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు ఉన్నంత మాత్రాన ఆయన దోషిగా ఉండరని చెప్పి ఆయన దేవుడిగా మాత్రమే, తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ఇవాళ సమాజం కోడైకి వస్తూ ఉంది. ఇట్లాంటి అన్ని పరిస్థితులను చూసే ఇవాళ కోర్టులు కూడా కళ్ళు తెరిచి ఇవాళ వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత మేనేజ్ చేసినప్పటికీ కూడా ఇవాళ అతనికి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల న్యాయదేవతలు కరుణించడం వల్ల ఇవాళ బెయిల్ వచ్చిందని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఎప్పుడు కూడా లేనంత విధంగా ఇవాళ జనం ఇట్లా తండోపతండాలుగా బయటకు వచ్చి ఎప్పుడు రానటువంటి ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితుల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆ చర్యలు ఉంటాయి. అతను వచ్చిన బాబు గారు 3 నెలల్లో ముఖ్యమంత్రి అయితే 3 నెలల తర్వాత అతను ఖచ్చితంగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పగూడు తినాల్సిన పరిస్థితి. మరొక యువనేత అమృతరావు, అమృతరావు ఏం చెప్తా, ఇప్పటి వరకు మీ పోరాటాలు పెద్ద ఎత్తున చేశారు, ఇక నుంచి ఎలా చేయబోతున్నారు? ఏదైతే